हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल इस्मा नारा व्लॉग्स। बहुनारा ने चला बहुना इप टाइम से मदल उदय लगे इंका मैं पनचे कदा गुंडपन पैशन चतल मत सिमेंट सिमेंट चूडगा इंका विजयवाड़ में पनचे मे जीत रोज गुर्तनी మొత్తానికి అయితే ఈ రోజు అది గాక ఈ రోజు చాలా హార్డ్ వర్క్ అండి। ఇంత ముందు 2-3 నెలల దాకా ఇంత హార్డ్ వర్క్ లేదు। ఈ రోజు ఇంకా విజయవాడ చేసిన పని గుర్తొచ్చిందిమాట। అంత కష్టపడి చేస్తామంట ఎలాగంటే ఉదయం 5:30 లంగానే సాయంత్రం మళ్ళీ 7 ఉదయం చీకటి లేగుతాం మళ్ళీ చీకటి పడుతుంది దిగేది విజయవాడలో గాని హైదరాబాద్ గాని ఎక్కడైనా గాని జీతాన్ని పోతే అలాంటిది ఇంకా 2-3 సంవత్సరాలు పెట్టి మేము మానేసాం కదా అట వెళ్ళటం విజయవాడ గాని హైదరాబాద్ గాని। మొత్తానికి అయితే ఇంకా ఆ రోజులు అంత కష్టం అంత హార్డ్ వర్క్ ఈ రోజు చూసానమాట। మొత్తానికి ఇది ఇంకా రేపు తెల్లారితే ఆదివారం మరి ఈ వీడియో ఎప్పుడు పోస్ట్ చేస్తామో తెలియదు కానీ మొత్తానికి అయితే ఇంకా రాజకీయము ఈ రోజు రెండు రోజులు పెట్టి చిల్లల గారు అరసలు అలాని లడ్లు ఏం తీసుకొచ్చింది కదా అవన్నీ కుమ్మేసింది। అవి కుమ్మేసిన తర్వాత ఇంకా జలుబు చేసి అంటా ఉంది దా అరసలు తింటా ఉందండి చికెన్ ఇప్పుడు కోతికి రేగ్గాలి అని చిక్కితే ఎట్ట అలాగం రాజీకి మాత్రం ఇంకా అరసలు అలా లడ్లు అని చిక్కేసరికి మొత్తానికి ఇదండి పరిస్థితి। మొత్తానికి అయితే ఇంకా రేపు సండే కనుక మరి ఈ వీడియో ఎప్పుడు కోసం తెలియదు కానీ ఒక మాట చెప్పమంటారా రేపు సండే మనం ఎట్టన్నా మటన్ కానీ చికెన్ కానీ కంపల్సరీ తెచ్చుకుంటాం పాపం రాజు తినకూడదండి ఇంకా మరి నాకు తెలుసు నువ్వు వేయొచ్చు నువ్వు మాసం తింటాం మానవు అని చెప్పేసి తెలుసు సరేనండి ఇంకా మొత్తానికి పూట తినపోతే ఏం కాదులే కానీ ఏం కాదు రేపు తింటారే కానీ నేను పాల పోయేస్తాను అదేంది డాక్టర్ గారికి వెళ్దాం అన్నట్టువే పాలు పోసుకుని అత్త ఎంబట్ని అబ్బాయిలు సరే త్వరగా రాపో అందులో మాట్లాడతాను చూసారండి మొత్తానికి అయితే రాజీ అసలుకి తిందా తిందా అన్నట్టుగా మాట్లాడదనుకున్నాను మొత్తానికి అయితే ఏమొచ్చినా కూడా నేను తగ్గేదే లాంటి అవుతుంది ఇంకా మొత్తానికి అయితే ఇంకా ఈరోజు త్వరగా రాజీ నేను హాస్పిటల్ తీసుకుపోయి ఇంజక్షన్ చేయించుకొని మళ్ళీ రావాలి రేపు మోదీని కలుద్దాం రాజీని ఎమ్మని హాస్పిటల్ తీసుకెళ్ళి ఇంజక్షన్ చేయించుకుని వస్తాను। మొత్తానికైతే ఇంకా ప్లీజ్ కొత్తలు చూస్తే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి రేపు ఉదయం లేవుద్దాం అలానే ఇంకా ముందుగానే మీకు అడ్వాన్స్గా హ్యాపీ సండే। ది నెక్స్ట్ డే సో గైస్ మీ అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు సండే ఇంకా రాజీ రాత్రి బాగాలేదని చెప్పా కదా పోయి ఇంజక్షన్ పడిపించాను పడిపించిన తర్వాత ఇంకా రాజీ మాసం తీసుకోవాలంటే అమ్మో నేను తింటాలే అంది మొత్తానికి అక్కడ ఇంకా టెంపరేచర్ టెస్ట్ చేయగానే ఇంకా లో జరుగుతుందని చెప్పారు। మొత్తానికైతే ఈరోజు రాజీ వల్ల రాజీ కారణం వల్ల మేము అందరం ఇంట్లో అందరం మాసం తెచ్చుకోవడం మానేసామండి ఎందుకంటే రాజీ క్షేమంగా ఉంటేనే మేము క్షేమంగా ఉంటాము అందుకని చెప్పేసి ఉదయాన్నే ఇంకా మా పల్లెటూరులో మటన్ కోసుకొని ఇంకా ప్యాక్ చేసుకొని 1-2 కేజీలు ప్యాక్ చేసుకొని మాసమో అనుకుంటూ తిరుగుతూ ఉంటారు ఇంకా పొద్దున వచ్చారు మాసం అని చెప్పి అందుకని చెప్పేసి ఇంకా నాన్న రాజీ గారికి బాగలేదులే ఎందుకులే అని చెప్పి ఉన్నా నీకు బాగాలేదనే మన ఆగుంది అది కాక వీళ్ళ చిల్లలు కూడా బాగాలేదులండి మన ఫేవర్ బుజ్జికి అంటే మా మరతలకి అందుకని చెప్పేసి వీళ్ళిద్దరు వల్ల ఇద్దరు కోళ్ళ వల్ల మా కోళ్ళకి ఇద్దరు బాగాలేదు అని చెప్పేసి మా నాన్న తీసుకోలేదు తినరులే కొమ్మకు మాసు మేమే తినొచ్చు అని చెప్పేసి బహిడి దాట అని పోయాడు మా మాయ వచ్చే చూపిస్తా అవునా నిజంగా బావా మోసం తినగలి నాన్న నిజంగా తీసుకొచ్చా నాన్న తీసుకొస్తా ఏ ఊరు వినకుండా ఏమా మోసం తినగలిందా అవునా సరేనండి మొత్తానికి అయితే వీళ్ళిద్దరు మానుకున్నా వీళ్ళిద్దరు కావాలి రాత్రి దోశలు పోసి వీళ్ళ కోసం వీళ్ళు దోశలు తింటారు మనమే మాసం తిందాం సరేనా ఇంకేంది వాయ్యో అదేది రాజు మన దాకా బంతిపూలు పెళ్ళికి అన్ని చికెన్ బిర్యానీలు తిని నువ్వు చేయలేదు ఏమన్నా జరిగిద్దా చెప్పు మొత్తానికి అయితే ఇంకా మా నాన్న మాసం దానికి వెళ్ళిందంటాను లేకపోతే నాకు తెలియదు ఉదయం వద్దన్నాడు మరి దేనికి తెలియండో ఏమో నాకు అర్థం కాలేదు ఓకేనండి మా బుడ్డిగాడు ఏమో పొద్దున్న లేదు బ్యా బ్యా అని ఏడుచుకుంటూ ఇప్పుడే పాలు తాగిండు చూడు ప్లీజ్ లైక్ చేయండి అలానే రాజు త్వరగా కోలుకోవాలని చెప్పేసి జ్వరం నుంచి కామెంట్ చేయండి ఏ రాజు బాగా నీరసంగా అయినప్పటికీ రాజు ఇంకా బరువు పాత్రలు ఉన్నాయి బావా నేను అట్టను బాగా బట్టలు ఉత్తుకోవాలి అంట్లు తోముకోవాలి ఇవని చెప్పేసి బాగా అంట్లు తోమలేదు అంట్లు తోమలేదులే బట్టలు ఒకటే 4 బట్టలు ఉతికి ఇక్కడికి వచ్చి బావా నువ్వు అసలుకి నువ్వు భర్తవేనా నన్ను పట్టించుకోవింది అసలు బట్టలు ఏ రోజు నా బాగాలేకపోతే నిన్న ఉతికి వచ్చా తప్పు కదా అంటుంది రాజు నేను అవును బాగాలేనప్పుడు ఉతుకుపోతే ఏం రాజు ఇంట్లో వాళ్ళు అందరూ ఉన్నారు కానీ చెప్పేసరికి ఇంక ఇప్పుడు ఇక్కడ కూర్చుంది మాట అరగంట అవుతుంది కూర్చో అని పోవాలి అది అంటే నేను చెప్పింది అక్కడ బాధా అంటే బాగా నాకు బాగాలేదని చెప్పొచ్చు కదా సరే అండి త్వరగా ఇంకా ఈరోజు సండే స్పెషల్ ఏంటంటే రాజు తినకపోయినా ఈరోజు వచ్చేసి దోశలు చట్నీ అలానే మా నాన్న తీసుకొస్తే మటన్ చూపిస్తాను ముందుగా అయితే మా అమ్మగారు ఏం చేస్తున్నారు మా చెల్లెలు గారు ఏం చేస్తున్నారు మా మరదలు గారు ఏం చేస్తున్నారు మా పిల్ల గుంపు ఏం చేస్తుందో మొత్తం చూసేద్దామా
తీసేస్తాం చూడండి ఇంకా బ్యాక్ కెమెరాతో ఏం రాజు ఏం చెప్పాలనుకున్నావు నీకు ఎలాగో చెప్పి ప్రస్తుతానికైతే ఓ నో అది అలాగో వీడియోలు చెప్పు చెప్పమా బంగారం చెప్పి చెప్పురా రే అరే చెప్పురా ఇంకా ఎన్ని చేయించుకుంటా ఉంటారా ज्वर पारी पाड़ी मुसकेरा इंकेला प्रस्ताव बा कदरा नीक मसल तिंता रोज की सरना ब्रेड तिंटा गिड तिंटा ओके सर इंका राज्य गिड्डी तिंदे मैं ब्रेड तिंदा तरतर का मैं गिड्डी सर ना इंटर बैक चूपा राजजी की पड़क एम पन लेकिन हापी का बागे वरस फनी राज सील राज पनीमान रात्री पड़पी जर तीन पूर्ति बी अभी नीचम अद वंक तो इला चूस पल्ल पड़क एम पन पल्ले बाय दागे सीकुतना इन मोलना बुड्डी केवलते इलांत गोल गोल टाप लेना चिल्ला कूतर आश्रित अंटार मुंद रोज हीरोइन का बोतने श्री हीन का बोत मुं रोज वाल तम सुवेल आदर्श का बुडम सर अम्म मेन जो दोस चूप्दन पा श्री दोस चूप्दन पा चूप्दन पाजेरा इंकाजेसरासरा दोस दोस चूपी अब अग दोस सर पलटूर स्टाइल मिनपटूमा येना ये बगड़ी चेस ना रोज चेमा दोस हॉटो ओके दोस कालता बुड़क बुड़क वे ఇది ఎలా వచ్చేదో చూద్దాం అమ్మ చాలా వరకు చేస్తే ఫస్ట్ రెండు మూడు ఫెయిల్ అవుతే ఐదోది మాత్రం పాస్ అయ్యింది ఎన్ని చేసాం ఇప్పటికే ఓ డేస చేసిందిగా మా చెల్లెలు గారు ఏం చేస్తున్నారు చెల్లెలు గారు చట్నీ ఏం చట్నీ నెట్టు పచ్చిమిర్చి అయ్యేంటి అవి కూడా ఎర్రమిర్చిగా ఈ మొత్తం మా చట్నీ చట్నీ చేస్తుందండి మా అమ్మగారు ఏమో ఉదయం లేసి దోస చేస్తుంది మా మరదల గారు ఏది मरदल गारेमो बटल आरे सर नी मु गंट दीकोनी पेन दोस मत तिपे रेस्टारे तिपन मे पोगा अम्म बा तिपमा प्लेन चेवा मंदे नागे तीन वाने सर इंक दोस बस इंक तर तर इटी अटी बने इडली तीने का चेपा दोस्त अला वेड़न चेपी इडली सरपति इडली इडली तीन दोस्त तिंटा इधी मोल दोस इंट दोस सर राज इडली तिंटी ने दोस वेकोना अल्लम चटनी शनका चटनी ओके राजू चूच्चा हास्पल को टेमपरेश टेंपरेचर पुल कदा नोट पेको टेंपरेचर चुस्ते ज्वर एंतुद कदा सास अम्मे डाक्टर एवरो इंडिशन आ डाक्टर चूस तदर पता अंदे इंटा चूस इंटा पदा अम्म चूच्को इंडिशन चुक सरना ज्वर तल के ना सर तर तर इंडिशन ओके
कदल काक అటంటే కాస్మండ్ నుంచి ఇంటికి వచ్చాం. ఇంటికి వచ్చిన తర్వాత సండే కదా, ఇంకా సండే ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఇంకా బాగున్నా బాగాలేకపోయినా మందిరానికి పోవడం మాత్రం మానదు. అందుకని చెప్పేసి ఇంకా రాజేమో మందిరానికి వెళ్ళింది. నేనేమో సరే నేనేమో వారం ఉన్న పేమెంట్లు ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఇప్పుడు మా తమ్ముడు వాళ్ళ బామ్మర్ది అలా నా బామ్మర్ది పనికి వస్తా ఉన్నారు మన కాడికి. అందుకని చెప్పేసి వాళ్ళకి పేమెంట్లు ఇవ్వడం అలాంటివి జరుగుతా ఉంటాయి. అంటే అర్థమయ్యేది మాట. సరే మొత్తానికి అయితే ఇంకా వాళ్ళు పేమెంట్ ఇచ్చేయగలరు. నేను మందిరాకి వెళ్ళలేకపోయాను. మొత్తానికి రాజీ అయితే మందిరానికి వెళ్ళింది బుడ్డమ్మని తీసుకొని నేను వదిలిపెట్టింది. ఇంకా మందిరానికి నుంచి ఇంకా వచ్చింది. వచ్చిన తర్వాత బాగా బాగా నీరసంగా ఉందని చెప్పేసి మళ్ళీ పండుకుంది. పండుకున్న సరికి ఇటు కాదు రాజు అని చెప్పేసి పెద్ద ప్యాడ తీసుకొచ్చాను, 1 లీటర్ ప్యాడ తీసుకొచ్చాను. 4 మాటలు 4 పదులు 4 12 రూపాయలు చిన్న చిన్న ఇచ్చే కానీ అన్నీ తాగుతుంది తప్ప ఇంకా నాకు నీరసం నీరసం అంటుంది తప్ప ఇటు అటు కాదు ఇటు కాదు అని చెప్పేసి ఇంకా పెద్ద ప్యాడ ఒకటి తీసుకొచ్చాను, 10 లీటర్ల ప్యాడ. మొత్తానికైతే 1 లీటర్ ప్యాడ తీసుకొచ్చాను. 1 లీటర్ ప్యాడ కూడా గొడగొడ తాగేసింది మొత్తం, ఒక్క చొక్క కొడి లేదు రాజు నాకు. ఇంకా మొత్తానికైతే ఇంకా పాలు తాగిపోయినా హుషారు వచ్చిందా లేదా లేదు, ఇంకొక 10 లీటర్ ప్యాడ ఏమంటావా? సరే అండి, మొత్తానికైతే ఇంకా రాజుకి చాలా వరకు వర్షం ఉంటున్నది. చాలా వరకు జ్వరం తగ్గినట్టే, జ్వరం అసలు రాని చాలా వరకు అయితే. ఎందుకంటే రాత్రి ఇండిషన్ చేయించాను మీకు, రాత్రి బాధ అని చెప్పాను కదా, రాత్రి ఇండిషన్ చేయించాను. మళ్ళీ పోగులు మీకు ఇంత చూపించాను, 2 మళ్ళీ ఇండిషన్ చేయించాను. ఇక జ్వరం వచ్చింది, జ్వరం కూడా వెళ్ళిపోయినట్టే. రాజు దెబ్బకి నేనే ఉండలేకపోతున్నా, జ్వరం ఎందుకు ఉండిద్ది అంతేనా? సరేనండి, ఇంకా ఈరోజు సండే ఇలా గడిచింది మాట. ఈరోజు చాలా హ్యాపీగా రాజుతో మంచి మంచి మటన్ రెసిపీ, చికెన్ రెసిపీలు, పలావులు, బిర్యానీలు ఇవన్నీ చేయిద్దాం అనుకున్నాను. అయినప్పటికీ ఇంకా చేయించలేకపోయాను. ఐఎమ్ సారీ. ఇంకా రాజు క్షేమంగా ఉండాలని చెప్పేసి త్వరగా కోలుకోవాలని చెప్పేసి, త్వరగా కోలుకునేముంది, ఒకరోజు జ్వరానికి ఏమైంది మొత్తానికి జ్వరం తగ్గిపోయినట్టే. ఇంకా మంచి నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అలానే మంచి మీ అందరికీ పెద్ద శుభవార్త, మంచి అప్డేట్ ఏంటంటే, కొన్ని రోజుల్లో మన వ్యవసాయం రాబోతుంది కదా, అందుకని చెప్పేసి ఒక వాహనం తీసుకోబోతున్నాం. దాని గురించి మొత్తం పూర్తిగా అప్డేట్ నెక్స్ట్ వీడియోలో వచ్చింది. చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. అలానే మన ఇంట్లో ఏ శుభకారం మంచి శుభకారం జరిగినా, ఒక వాహనం కొనుక్కున్నా లేకపోతే ఇంట్లో ఏదైనా కార్యం జరిగినా ఖచ్చితంగా మా చుట్టాలను పిలిపిస్తాను. ఆ చుట్టాలు ఎవరో మీకు తెలుసు కదా, ఆ కొత్త చుట్టాలు ఇంకా వాహనం ఏ వాహనం ఏ ఎవరు చుట్టాలో అవన్నీ నెక్స్ట్ బ్లాగ్లో చూస్తారు. ఇంకా మిస్ అవ్వకండి. ఇంకా మీ అందరికి బాయ్ బాయ్ అండి. ఇంకా రాజీ నీరసంగా ఉందిగా, ఇంకా మళ్ళీ పోయి మళ్ళీ ఒక ఏంటి మటన్ తీసుకొచ్చాను నీరసంగా ఉందిగా. అలానే మర్చిపోయాను చెప్పడం. ఇంకా రాజు అలానే బుడ్డమ్మ రాజీ బాగాలేసరికి ఇంకా బుడ్డమ్మ కూడా జలుబు రాత్రి నుంచి ఆమె కూడా జ్వరం వచ్చిందని చెప్పేసి మంతకి హాస్పిటల్ పోయినప్పుడు బుడ్డమ్మ కూడా మందులు తీసుకొచ్చాను, మందులు కూడా పోసేసాము. ఇంకా రాజేం బొమ్మలో చూస్తుంది తప్ప మనకి మాట్లాడడం కానీ కొంచెం వివరం చెప్పడం కానీ ఏం చేయి మాట్లాడుతున్నానే రాజీకేమో పాపం ఓపిక లేకపోయా అని అంటారా. మొత్తానికి బుడ్డమ్మ కూడా కొంచెం ఫీవర్ వచ్చినట్టు ఉందని చెప్పేసి ఇంకా మందులే తీసుకొచ్చి సిరపులు తాగించాను. ఇప్పుడు ప్రస్తుతానికి బుడ్డమ్మ కూడా బాగానే ఉంది. ఓకేనండి, మొత్తానికి కామెంట్ సెక్షన్లో కూడా చాలామంది రాజీతో మాట్లాడలేదు ఏదో అంతా నువ్వే మాట్లాడుతుందని అంటున్నారు. అందుకని చెప్పేసి ఇప్పుడు నేను కొంచెం మాట్లాడను. రాజు 1 నిమిషం లేకపోతే 30 సెకండ్లు నన్ను మాట్లాడింది విన్నాము. రాజీ నీ పరిస్థితి ఎలా ఉంది చెప్పు, అసలు ఏం మాట్లాడుతుంది? నాకైతే ఫీవర్ వచ్చి చాలా నీరసంగా ఉంది. ఫీవరా? ఫీవర్ అంటే ఎగతాలు చేస్తున్నా? సరే నేను ఎగతాలు చేయనులే, కానీ నా ఫీవర్ తగ్గాలని చెప్పేసి కామెంట్ చేయనండి. ఇంకా నా చేయి వాసిద్ది కొట్టి కొట్టియా మాట్లాడను. మా బుడిగాడు వచ్చేసిండు. బుడ్డి తల్లి, సక్కన తల్లి వచ్చేసావమ్మా. తల్లి నా బంగారు తల్లి అండి. ఏదైనా కానీ నా బంగారు తల్లి వచ్చినాకే ఫస్ట్ డ్యూటీ సాలరీ తీసుకోగలిగాను. డ్యూటీ సాలరీ తీసుకోగలిగాను. అలానే మా తమ్ముడు శుభకార్యం జరిగింది. మా ఏదైనా ఆడపిల్ల లక్ష్మీదేవి పుడితే అంత రవితేజ ఇంటికాడ ముందు లచ్చిందేవి అంటారు. అలాగా మా లచ్చిందేవి వచ్చేసరికి పరిస్థితులు మారిపోయినాయి. సరేనండి, ఇంక ఈరోజు లాగ్ ఇదే. మా ఇంకా రాజు కూడా మా బుడ్డమ్మకి డైపర్ అండి, అందుకే నాకు పోస్తున్నా. షేర్ అయితే అడ్డం పెడుతున్నాను, డైపర్ మీద ఉందండి. ఏం డైపర్ ఉంటే తప్పేముంది? ఓకేనండి, మా మినీ ఫ్యామిలీని ప్లీజ్ సపోర్ట్ చేయండి. అలానే ఇంకా మా మాటలోనే జ్యేష్ఠ పుత్రుడు మన కుమారుడు సాహస్ బాబు వచ్చేసాడు.
ఓకేనండి, మా మినీ ఫ్యామిలీని ఎల్లప్పుడూ సపోర్ట్ చేస్తారని ఖచ్చితంగా ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీ సపోర్ట్ ఉంటే ఎల్లప్పుడూ ఇంకా మంచి మంచి కంటెంట్ వీడియోస్ తీయడానికి ప్రయత్నిస్తాను. మొత్తం టేబుల్ కొలసలేస్తున్నాడండి సాస్ బాబు అయితే మేస్త్రి అవుతాడేమో. ఓకేనండి, మళ్ళీ మంచి వీడియో కలుద్దాం, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. బై 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 బై. బుడి బై బై చెప్పండి. కక్కుజుడు కక్కుజుడు కబుర్ పడి తీసుకుని పోతుంది.